అంటే ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్. అందరు బాగున్నారా? మా అందరి కోసం మీరందరూ ప్రార్థన చేస్తున్నారని నమ్ముచున్నాం. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. చాలా సంతోషం నాకు నన్ను జ్ఞాపకం చేసుకొని. జ్యోతి ఆంటీ ఏమి వాళ్ళ కూతురులాగా నన్ను చూసుకొని ఎప్పుడు గుర్తొచ్చినప్పుడంతా దేవుని పరిచర్లో వాడుకోవడానికి ఆంటీ ఇష్టపడుతున్నారు. మరి ఎట్లాంటి టైంలో అయినా కూడా ఈ లోకంలో మనం పరుగు పందెంలో ఉన్నాం కదా, ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలా కదా, పరిగెత్తుతూనే ఉండాలి. ఎక్కడికి పరిగెత్తాలంటే గురి యుద్ధకు పరిగెత్తాలి కదా. ఎప్పుడు పరిగెత్తాలి, ఎప్పుడు చెప్తే అప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఎట్లుంటారు. ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళందరూ ఎక్కడున్నారు చెప్పండి? పాకిస్తాన్ బార్డర్ లో ఉంటారు కదా. వాళ్ళు ఇట్లా గన్నులు పెట్టుకొని ఊరికి ఇట్లా చూస్తూ ఉంటారంట. ఏ క్షణం కంటికి కునుక అనేది రాకుండా చూస్తున్నారు కదా. కమరేం ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నాం, పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మన చుట్టూ ఉన్న ఆర్మీ అంతా కూడా మన దేశాన్ని ఏం చేసింది? ప్రొటెక్షన్ చేస్తా ఉంది కదా. మరి మనం కూడా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనం సాక్షులం, యేసుప్రభు కోసము యుద్ధం చేసే వాళ్ళుగా ఉండాలి కదా. ఎప్పుడు అర్ధరాత్రి పిలిచి వాక్యం చెప్పంటే నా ఇష్టమైతే అదే చూడండి. జ్యోతి అంటే ఎప్పుడు అర్ధరాత్రి లేపింది అనుకో, విక్టోరియా వాక్యం చెప్పంటే ఓకే అంటే అంట. ఎందుకంటే మనం ఎప్పుడు ఎట్లుండాలంటే బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉండాలి. ఏమైనా కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలుగా. మరి మన అమ్మ నాన్న వాళ్ళంతా మనల్ని చిన్నతనం నుంచి కూడా దేవుళ్ళు పెంచినారు కాబట్టి ఎట్లుండాలంటే సాతాను దుర్గంలను పడదోయగలిగినంత శక్తి గలవారమై ఉండాలి. ఎప్పుడు చెప్పినా సమయం అనక అసమయం అనక కదా, సువార్తను ప్రకటించడానికి ఎప్పుడు మనం ఎట్లుండాలంటే నా మట్టుకైతే నేనేం చేయాలంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి నా ఇష్టం. కాబట్టి ఆంటీ ఎప్పుడు చెప్పినా ఏ టైంలో చెప్పినా నాకు కాదనాలంటే అందులో పెద్దోళ్ళు దేవుని చిత్తానుసారంగా పరిచయం జరిగిస్తున్నారు. కాబట్టి నాకు లేదని చెప్పడానికి రాదు. ప్రస్తుతానికి అయితే నేను యాళ్ళూరులో ఉన్నా. ఇది మా నాన్న చర్చి, ఇక్కడ మేము సేవ చేస్తాము. తను దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఈరోజు చెప్పాలంటే మా నాన్న బర్త్డే, ఈరోజు మా నాన్న బర్త్డే. ప్రభా నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ప్రభా నీ చిత్తం అయితే, మరి నేను సేవ చేస్తున్నా 6-7 సంవత్సరాలు చేస్తున్నా, నాన్న దేవుని దగ్గరికి కొనుకోమన్నాడు, మరి ఎట్లా ప్రభా నేను చేయడం నీ చిత్తమా కాదా? నాకు సేవ చేస్తున్నానంటే నాకు ఒక, నేను సేవ చేస్తున్నానంటే నాకు ఒక గుర్తింపు దయచే దేవుడు అని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాను నేను. దేవుడు నాకు అనుకోకుండా హెబ్రోన్ ఇండియా మీటింగ్ లో కూడా ఇస్తే రక్క ఒకరోజు ఫోన్ చేసింది. సెప్టెంబర్ 5వ తారీఖు 4-3 తారీఖులో ఫోన్ చేసింది. విక్టోరియా ఇట్లా నువ్వు జూమ్ మీటింగ్ లో చెప్పాలంటే అబ్బా మేము పల్లెటూరు భాష మాది, ఏమి ఎట్లా చెప్పాలా, నేనేం చెప్పలేని లెక్క అంటే నువ్వేనే చెప్పానంటావు, నువ్వు చెప్పాల్సిందని. అది ఎప్పుడు ఫిక్స్ చేసిందంటే తను కరెక్ట్ సెప్టెంబర్ 8 ఫిక్స్ చేసింది. నేను అనుకున్నా వద్దులేక ఆ రోజు వద్దులే వేరే రోజు అంటే, లేదు నువ్వు ఆ రోజు చెప్పాలని. మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది, ఈ రోజు మా నాన్న బర్త్డే కదా. నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. మరి మా నాన్న తన ప్లేస్ తనకి నాకు ఇచ్చినాడు, ఏమి తిరిగి ఆయన ప్లేస్ ఆ బర్త్డే రోజు నాకు ఎవరో ఒకరు. ఇప్పుడు నేను కూడా ఆంటీ కూడా నాకు ఈ రోజు చెప్పమని చెప్పి నాకు చాలా సంతోషమైంది. 21వ సంవత్సరం, ఇది 22వ సంవత్సరం ఇట్లే చేసిన, 23 ఇప్పుడు నాకు చాలా అంటే నాకు నా పరిచర్యలో ఓహో దేవుడు నాకు తోడున్నాడు. మా నాన్న బర్త్డే ఈరోజు కాబట్టి ఈరోజు దేవుడు నాకు నిజంగా మాట్లాడించినాడు, ఆయన ప్లేస్ లో నేను ఉండాలని మా నాన్నకి ఇష్టము, దేవునికి కూడా ఇష్టమని చాలా సంతోషపడినా. ఈరోజు ఇన్ని రోజుల కంటే కూడా ఆంటీ ఈరోజు అయినా నేను నాకు గుర్తులేదు శనివారం చెప్తానంటే నేను చెప్పిన, అంటే అమ్మ శనివారం వద్దు ఆల్రెడీ అయిపోయినా నువ్వు శుక్రవారమే చెప్పాలన్నా. ఆ తర్వాత గుర్తొచ్చింది, అరే ఆంటీ ఇట్లేవా చెప్పినారు కదా. ఇది ఒక్కొక్కసారి చూస్తే మనం అనుకుంటాం కానీ దేవుని నడిపింపు కదా. వృద్ధుల వాళ్ళ కలలు కంటారు, అనేకమైన ప్రవచనాలు చెప్తారు అంటే దేవుడు ఒక్కొక్కరు ఒక్క వరం ఇచ్చింటారు కదా. ఇందాక ఆంటీ కూడా మంజులాంటి ఫోన్ ప్రార్థన చేసినారు, శ్రద్ధగా శుద్ధ హృదయం కలిగి దేవుణ్ణి వెంబడించాలా అని ఆంటీ ప్రార్థన చేసిన, నిజమే కదా. మరి ఒకసారి చిన్న వాక్యం చదువుకుందాం ఒక్కసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం ప్రార్థన సమయానికి వచ్చినాం కదా. ఇప్పుడు ప్రార్థన అంటే అందరికి ఇష్టమే. మీరేమో మీ ఎట్లుంటారో కానీ ఇంట్లో ఎవ్వరు మీ దగ్గర రారేమిటో, పల్లెలు అయితే రోడ్డు మీద పోతుంటాం కదా, ఉమ్మ ప్రార్థన చేసుకో, ఉమ్మ ప్రార్థన చేసుకోండి, వస్తారు ఇట్లా ముసుకేసుకుంటే అమ్మ ప్రార్థన చేసుకుంటే. ప్రార్థన అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు బాగు చేస్తాడు అనే విశ్వాసము ప్రతి ఒక్కరిలో ఉంది. ఇది చాలా మంచి మెడిసిన్ అనమాట, చాలా మంచి మెడిసిన్. మనకు జ్వరం వస్తే ఎట్లా మనం మందు వేసుకుంటామో ఈ ప్రార్థన అనేది కూడా ఒక విశ్వాసికి కానీ ఒక మనిషికి కానీ మెడిసిన్ లాంటిది అనమాట. మరి ఆ ప్రార్థన చేయడానికి మనం ఎట్లుండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒక్కోసారి దేవుడు మన ప్రార్థన వినడంట. ఎందుకు వినడు ప్రభా, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా, ఎందుకు నా ప్రార్థన వినడం లేదు ఏమి అని మనము ఒకసారి వాక్యంలో చూసుకుంటే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 14వ వచనం. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలంలో నా హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకునుడి. ఆంటీ ఇందాక అదే ప్రార్థన చేస్తున్నారు, మా హృదయము శుద్ధి చేయి ప్రభువా. ఫస్ట్ గా మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలా, కడుక్కోవాలా.
ఇంట్లోకి వస్తారు మన పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నాయి, ఏ కాలు కడుక్కోరా కాలు కడుక్కోరా చేయి కడుక్కోరా చేయి కడుక్కోరా చెప్తాం. లంచ్ డిన్నర్ హాల్కి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ చేతులన్నీ పరిశుభ్రం చేసుకోకుంటే లాస్ట్కి వాళ్ళని ఎత్తుకొని పోయి వాళ్ళని కడుక్కొని వచ్చాన్న మనం ఏం చేస్తాం, డైనింగ్ హాల్ దగ్గర కూర్చోబెడతాం, భోజనం తినిపిస్తాం. కాబట్టి మన ప్రార్థన కూడా దేవుడు వినకుండా ఉండకూడదు అని పోవడానికి కారణం ఏంటంటే మనం ఏం చేస్తున్నామంట, ఉత్సవ కాలాలు చేస్తున్నామంట, అమావాస్యలు చేస్తున్నామంట, అని ఇవన్నీ నాకు హేయమైన కార్యములు మీరు చేస్తున్నారు, నియామక కాలములను నాకు హేయములు. కొన్ని కాలాలు నియమించుకున్నాం మనం క్రిస్టియన్స్ అని చెప్తాం, కానీ చాలా మంది ఏం చేస్తారు, చనిపోతే దినం చేస్తారు, భయం వాళ్ళకి లేచి వస్తారేమో ఏమైనా చేస్తారేమో మమ్మల్ని అని వాళ్ళకి చాలా భయం. నిజమైన క్రైస్తవులు నిజంగా అందుకే నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం ఉండట కనుగొనునా అంటాడు దేవుడు. అందరు విశ్వాసులు కాదు, అందరు ఆయన ఎంబడి పోలేరు కదా, ఎవరు పోలేరు ఆయనకు నిజంగా. ఎవరైతే తన్ని ఎందరు అంగీకరించారో అందరిని ఆయన తన వశం చేసుకోలేదంట, అందరు నమ్ముకున్నారు. దేవుడు ఏం చేసినాడు, లోకాన్ని ప్రేమించినాడు, మనందరిని పిలిచినాడు, వచ్చినాము, కానీ కొందరిని ఏర్పాటు చేసుకున్నారు, కొందరు నియమించుకున్నాడు, కొందరిని ఏం చేసినాడు అమ్మా, ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహం గాని రాజీవ్ గాంధీ విగ్రహం గాని పిలిస్తే వస్తుందే, రండి పిక్కొని పోవడానికి వస్తుందే, రాదు. మరి నిన్ను నన్ను మనల్ని దేవుడు ఏం చేసినాడు అంటే ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించిన వాళ్ళం మనము, మరి ఈ లోక సంబంధమైన ఆచారాలకు అలవాట్లకి వీటికన్నిటికీ అమావాస్యలకు ఉత్సవ కాలాలకు నియామక పండగలకు ఇవన్నీ మనం చేస్తున్నామంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే చాలా బాధపడతాడంట. అందుకే మీరు ప్రార్థన చేస్తారు, కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు నేనేం చేస్తా, మీరు చేతులు చేస్తారు, దేవుడా ఎక్కడున్నావు నాకు సహాయం చేయి, దేవుడా ఎక్కడున్నావు ప్రభు అని చెప్పి సహాయం చేయడానికి ప్రార్థన చేస్తారు. దావీద్ మహారాజ్ చెప్పిన 120 దావీద్ కీర్తనలో చెప్తాడు కదా, కొండల తట్టు నాకు కనిపించడం నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినాయంటే, మనకంటే నిజంగా చెప్పాలంటే మనకు అట్లాంటి పరిస్థితులు రాకుండా దేవుడు ఏమి కాపాడుతున్నాడు. చాలా కుటుంబాలు పోయి చూస్తే భార్య భర్తల మధ్య సమాధానం లేక, మా ఊరు ఇప్పుడు ఈడే మా సంఘాస్తులు కూడా ఈడే కూర్చున్నారు. మరి వాళ్ళ భార్య ఒక అమ్మ ఆమెను చర్చికి రామని ఎన్నోసార్లు పిలిచాను నేను, ప్రతి ఒక్కరింటికి దర్శించడానికి వెళ్తా, అమ్మ చర్చికి రాండి, అయ్యా నువ్వు కూడా చర్చికి రా అంటే, యవనస్తులు వాళ్ళు చిన్న పిల్లలు 4-5 సంవత్సరాల వయసు వాళ్ళకి రండి అంటే ఆ వస్తలేమంటే, ఎందుకు అయ్యా తాగుతావు తాగొద్దు నువ్వు అసలుకి, ఇట్లా ఎందుకు తాగుతావు, అనవసరంగా సంసారం పాడు చేసుకుంటారు, రోజు 500 కూలీ తెచ్చుకుంటారు, ఇంకా కర్నూలు సిటీలో ఉద్యోగం చేసినా ఇంత అయ్యా, 1000 రూపాయలు కూలీ భార్య భర్తలు తెచ్చుకొని నెలకు 30,000 పల్లెలో బతకలేకుంటే ఎట్లా అని చెప్పేదాన్ని. లాస్ట్కి తాగి వచ్చి భార్యను కొడతాడు అని చెప్పి అత్త ఏం చేసింది తెలుసా, రోకలు పడ్డ తీసుకొని కాలిరగ కొట్టింది. ఇరగ కొట్టడం ఎట్లా తెలుసా, కొట్టిన కాన్నే కొట్టింది, కొట్టింటే పాపమాయనకు తొడ వరకు కాలు తీసేసినారు. చూసినారా ఎంత ఘోరం చెప్పండి, ఎంత ఘోరం అంటే చెప్పలేము అసలు, అంత ఘోరమైన పరిస్థితులు. నిజంగా మనం అనుకుంటాం ఏ టైం ఎప్పుడు వస్తుందో ఏమో, అంటే ఇంత కఠినమైన ఊర్లో మేము పరిచయం చేస్తున్నాం చర్చికోసం, ఈ పక్కలందరూ ఏమి ఏమన్నా సచ్చిరా కూడా ఏం చేస్తారు బయటికి, ఏమో నేను ఇక్కడ ఇంకా ఎడ్ల కాలం ఇట్లా ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఏవి కూడా బయటికి రావు, అక్కడక్కడే వెళ్ళిపోతాయి. ఇంత భయంకరమైన పరిస్థితి ఉందంటే ఊర్లో, చాలా భయంకరమైన పరిస్థితి. మరి అట్లాంటి వాళ్ళందరి విషయంలో దేవుడు మనం ఏం చేయాలి, వాళ్ళందరి విషయం మనము ప్రార్థన చెయ్యాలి. వాళ్ళ కోసం మనకి ఏ కష్టాలు లేవు, మనకి ఏం బాధలు, ఎంతసేపు ఉన్నా దేవుడా ఏం పెన్షన్ పడుతుందా లేదా, 1వ తారీఖు ఏం ఇంకా ఇవ్వకపోయా, ఆ రేపు క్రిస్మస్ వస్తుంది, ఏ ఇవన్నీ ఏమన్నా బాధలా, ఏం బాధలు కాదు మనకు, అసలు బాధనే లేదు, మనకు చింతనే లేదు. చెప్పాలంటే దేవుడు మనల్ని ఏం చేసినాడంటే సంకలు ఎత్తుకున్నాడు. ఎప్పుడన్నా యేసుప్రభు వారి ఫోటో చూస్తుంటాం కదా మనం, దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు ఏం చేస్తాడు, ఇంకైనా కాలు గీరుకుంటుంటాడు, అక్కడ దోమొస్తున్నానా అంటాడు, వాడు ఒళ్ళోనే కూర్చోంటాడు, వాడు ఒళ్ళో కూర్చొని నాన్న కుక్కోసం తిన్నాను పోటీలు రా నా వల్లో ఉన్నావు కదా అంటే వాడికి ఏం చేస్తాడు తెలుసా, అది ఏమన్నా వస్తుందేమో, అది ఏమన్నా చేస్తుందేమో, నా బిస్కెట్ ఎత్తుకుపోతుందేమో, నా చాక్లెట్ లాక్కపోతుందేమో అని వానికి భయం. మనకు కూడా అట్లా ఏం భయాలంటే అవి అవసరమైన భయాలు కదా, అనవసరమైన భయాలు పెట్టుకుని ఉరికి అది ఎట్లా అబ్బాయి ఇది ఎట్లా మీ నాన్న పెన్షన్ పడకపోయి ఆడ ఇది చేసి ఇది చేసి ఇట్లా చేసాను అనవసరమైన చింతలు పెట్టుకొని ఉంటాం. కానీ నిజమైన ప్రార్థన, నిజంగా అటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కదా, వాళ్ళ కుటుంబాలందరి విషయం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం ఈ ఆచారాలు అలవాటు నుంచి ఫస్ట్ ఏమంటున్నాడు మానుకోవాలా, ఎవరైతే నిజమైన క్రిస్టియన్ ఉన్నాడో మానుకోవాలా. మా హస్బెండ్ హిందూస్ అని చెప్తా కదా, వాళ్ళు ఏం చేసినా కూడా నేను ఒక 16-17 ఏళ్ళు పోలేదు, కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నారు. ఏమని తెలుసుకున్నారు, అరే వీళ్ళు రారు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు మన దేవునికి ఇట్లాంటి పనులకు రారు, ఏ కార్యక్రమం పెట్టుకున్నా రారు, ఆదివారాలు అంటే అసలు పోకూడదు. మనం ఏం చేస్తాం, ఏదో ప్రాణ స్నేహితులను ఇంకొకరిని ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు బాధపడతారని చెప్పి మనం ఏం చేస్తాం, వాళ్ళతో జాయిన్ అవుతాం. కానీ ఇక్కడ బాధపడే వాళ్ళు ఎవరంటే దేవుడు బాధపడతారు కదా. పరిశుద్ధ దినం రోజు ఏమంటున్నాడంటే నా పరిశుద్ధ దినాన్ని మీరు ఘనంగా ఆచరించమంటున్నాడు, కానీ మనం ఆచరించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా మన తప్పులు ఫస్ట్ కదా, ఎన్నిసార్లు మనం ప్రభు బలలో పాల్గొనలేకపోతున్నాం, కరెక్ట్ టయానికి ఆరాధనకి ఎంతమంది పోతున్నాము, కరెక్ట్గా దేవుని ఆదివారం రోజు ఎంతమంది మనం ఆరాధన చేస్తున్నాము,
మందిరం అయిపోయేంత వరకు, కార్యక్రమం అయిపోయేంత వరకు, లాస్ట్ ప్రార్థన వరకు, బ్లెస్సింగ్ తీసుకునే వరకు మనం కూర్చుంటున్నామా? ఇవన్నీ మనలో మనం పరీక్షించుకుంటే నిజంగా ఒక ఫంక్షన్ పోతే ముందు కొడుకు రావాలా, బిడ్డ రావాలా, కోడలు రావాలా, వాళ్ళు రావాలని వెయిట్ చేసి భోజనం చేసి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం కదా. దేవుని విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే, మీరు ఇవన్నీ చేస్తున్నారు, మీకు బాధ కలిగినప్పుడు మీరు చేతులు చాపుతారు, ఏమి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనడి, మీ మిమ్మును కడుక్కొని శుద్ధి చేసుకునడి. మనల్ని మనం ఏం చేయాలంట, కడుక్కోవాలంట. ఎట్లా కడుక్కుంటాం మనం? మన వల్ల అవుతుందా? కొన్ని టన్నుల సబ్బుతో రుద్దుకుంటే మన పాపాలు పోతాయా? ఏం పోవు. యేసుప్రభు రక్తం ద్వారా ఫస్ట్ ప్రభువా నాయన మా పాపాలు క్షమించు. మేము ప్రార్థన సమయానికి వచ్చినాం, మమ్మల్ని శుద్ధిపరచు ప్రభువా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. కాబట్టి నా హృదయాన్ని శుద్ధి చేయ దేవుడా. మేము ప్రార్థన అంశాలు ఎన్నో మా ముందున్నాయి, కానీ వాటన్నిటిని పెదవులతో ప్రార్థన చేస్తే మీరు వినే దేవుడో కాదు. మా హృదయంలో రహస్యమందు ఎన్నో మాకు నీకు విరోధమైన ఉన్నాయి ప్రభా, మమ్మల్ని క్షమించు. ఈ లోక సంబంధమైన ప్రతి దాని నుంచి మేము దూరం అయ్యేటట్లు, నా కూతురుకు చెడ్డ కావాలా, అల్లునికి చెడ్డ కావాలా, బిడ్డకు చెడ్డ కావాలా, మళ్ళీ ఎవరికి, కొడుకు, కోడళ్లకు, బంధువులకు, అందరికి చెడ్డ కావాలా. అందుకే కదా దేవుడు అంటాడు, నీ తండ్రిని, నీ తల్లిని, నీ వాళ్ళని అందరినీ వదిలిపెట్టి రాండి అంటే, ఆదివారం రోజు రాలేము మనం, వదిలిపెట్టాడు వస్తాం. ఎవరైనా బంధువులు వచ్చినారనుకో, ఆయన పరిశుభ్రం రోజు మనం రావడానికి ఇష్టపడతామా? ఇష్టపడం, బంధువులు వచ్చినారు. కానీ దేవుడు చెప్పింది అదే, చాలా మంది అనుకుంటారు ఏకంగా సంసారాలే వదిలిపెట్టి దేవుని దగ్గర రావాలేవు. దేవుడు ఏం అట్లా చెప్పలేదు, అట్లా చెప్పలే. నా పరిశుభ్రం రోజు ఏం చేయాలా? ఎవరైనా నీ తోబుట్టువులో ఇంకొకరు ఎవరు వచ్చింటారు నీ సమయాన్ని వ్యర్థంగా ఇది చేయడానికి, ఆ రోజు నువ్వేం చేయాలా? లేదు, నేను వెళ్తున్నానని చెప్పి దేవుని మందిరానికి రావాలా. ఎన్నిసార్లు ఈ విధంగా మనం దేవుని నొప్పించినామో, ఫస్ట్ మనల్ని ఏమంటున్నాడు దేవుడు, నన్ను కడుక్కోమని చెప్తున్నాడు. వాటన్నిటిని, నా పాపాలన్నీ, హృదయాన్నంతా మీరు ఏం చేయాలా? శుద్ధి చేసుకోండి అంటారు. రెండవ దిన వృత్తాంతం 20 అధ్యాయం చూస్తే, యెహోషాపాతు ఆయన వీరికి ఎవరు వస్తారు? అమ్మోనీయులు కదా. మరి వాళ్ళందరు షెయీర్ అనే వాసులందరూ కూడా తనపైకి యుద్ధానికి వచ్చినప్పుడు తను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా ప్రార్థన, భయపడిపోయినాడు. ఏంది ప్రభా, ఇంతమంది యుద్ధానికి వస్తున్నారు, నేను ఏ విధంగా జయించాలా, ఏం చేయాలని చెప్పి ఒకసారి చూడండి. రెండవ దిన వృత్తాంతం గ్రంథం 20 అధ్యాయము 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, షెమోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాత్ మీదకి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియా తట్టు నుండి గొప్ప సైన్యం నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము వారు హన్ సోన్ తామారు అని ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతనకు తెలియజేసిరి. అప్పుడు యెహోషాపాత ఏం చేస్తున్నాడు తెలుసా? భయపడిపోయినాడు. భయపడిపోయి, అయ్యో నా మీదకి యుద్ధానికి వస్తున్నారే, ఏం చేయాలి నేనని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 14వ వచనంలో ఒకసారి చూస్తే, యూదా వారందరూ తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడినారంట. వాళ్ళు 12వ వచనం చూడండి, మా దేవా, నీ వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చినారు, వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ పిల్లలు, శిశువులు కూడా వచ్చినారంట. చిన్నపిల్ల, మనమైతే చిన్నపిల్ల మందిరాన్ని తీసుకోవడానికి ఇష్టపడం కదా, ఏదో గాలి తగులుతుంది, ఆది తగులుతుంది, ఇది తగులుతుంది, అనవసరంగా డస్టాలజీ చూస్తుంది, అట్లా ఇట్లా అని చెప్పి మనం ఏం చేస్తామంటే, పిల్లల్ని ఏం చేస్తాము? ఇంట్లో పెట్టేస్తాం. కానీ అక్కడ చూడండి, శిష్యులు, భార్యలు, పిల్లలు అందరూ వచ్చినారు దేవుని సన్నిధికి. నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వే మా దిక్కు, ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి అసలు సరిపోదు ప్రభు అని చెప్పి శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసిన యెహోషాపాతు? దేవుణ్ణి ఆశ్రయించినాడు, దేవుని మందిరానికి వచ్చినాడు. దేవా, నువ్వు ఆ రోజు నాకు వాగ్దానం చేసినావే, నీ మందిరానికి వచ్చి ఒకసారి చూడండి, 9వ వచనం, నువ్వు ఆలకించి మమ్మల్ని రక్షింపమని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు పరిశుద్ధ స్థలం కట్టించిరి. నీ పేరు ఈ మందిరం పెట్టబడిన కదా, ఇస్రాయేల్ ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీ వారిని అమ్మోనీయులతో, మోయాబీలతో, షెయీర్ మన్య వాసంతో యుద్ధం చేయనీయలేదు గనక ఇస్రాయేల్ వారిని నిర్మూలన చేయక వారిద్దరి నుండి తొలగిపోయి మేము స్వతంత్రించుకోవాలని నీవు మాకిచ్చని ఈ స్వాస్థంలోని మమ్మల్ని తోలివేయుటకై వారి బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రతీకారం చేయుచున్నారో దృష్టించుము అని చెప్పి వారికి తీర్పు తీర్చవా దేవుడా అని చెప్పి ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రార్థన చేస్తున్నారు. అంత గట్టిగా వాళ్ళు ప్రార్థన చేయకముందు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకున్నారు కదా, దేవుని సన్నిధికి వచ్చినారు. ఇస్రాయేల్ ప్రజలు అంటున్నాడు దేవుడు, మీరు మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, నేను మీ మధ్య ఏం చేస్తా? అద్భుతాలు చేస్తా. ఈనాడు కూడా మన దగ్గరికి దేవుడు వస్తున్నాడు, మన ప్రార్థన వింటాడు. మనకు అనేసార్లు ఎన్నో కష్టాలు వస్తాయి జీవితంలో. యెహోషాపాతుకు మరి ఎంతో మంది ఆయన మీదకి షెయీర్మన్య వాసులు, అమ్మోనీయులు కదా, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆయన దేవుడిని ఆశ్రయించినాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి కదా, మరి జ్వరాలు వస్తాయి, బాధలు వస్తాయి, మరి ఇంట్లో ఎవరికన్నా బాగలేకుండా ఉంటుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి, మరి ఇరుగుపోరు అని చూస్తాయి, బంధువుల నుంచి వస్తాయి, ఎన్నో వస్తాయి. అవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ శ్రమను మనం ఏం చేయాలంటమ్మా? ఆయుధంగా ధరించుకోమంటున్నాడు. కానీ శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట? కృంగిన వాళ్ళం అయిపోతాం. కృంగిన వాళ్ళం అయితే మనం ఏమైపోతామంట? చేతగాని వాళ్ళము అయిపోతాం. మనకి శ్రమ అనేది సిలువను చూపిస్తుంది కదా, ఆయన సిలువను ఎత్తుకొని మనము నడవాలంట.
మనం చాలాసార్లు తాలిబొట్టుకు వేసుకుంటాం కదా సిల్వ, లేకుంటే దండకి వేసుకుంటాం సిల్వ కదా, వేసుకొని ఇంకా సిల్వను మోస్తున్నామని. అది సిల్వ కాదు, ప్రతిరోజు శ్రమనే, రోజు శ్రమనే. ఇంట్లో వాళ్ళ గురించి, బంధువుల గురించి, భర్త నుంచి, పిల్లల గురించి, మనవాళ్ళ గురించి, మనల్ని ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? పిల్లడు సతాయిస్తున్నాడు అనుకో, గట్టిగా అరసకూడదు. ఎందుకు అరసాలా? ఏమి, నేనైతే నా నిజం చెప్తున్నా, మా పిల్లలు కొట్లాడి ఏమైనా చేస్తే ఏం చేస్తుంటే మొత్తంగా ముసుకేసుకొని, చిన్నప్పుడు వాళ్ళు సుమారు 7 తరగతికి వచ్చేంత వరకు పోయి రాండి అని దబ్బా దబ్బా చెప్పి అందరిని ఒక రూమ్ లో వేసి ఇంక అందరు కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. దేవుడా ఈ పిల్లలు వినకున్నారు ప్రభా, షేణి వినకుంది, స్మార్ట్ వినకుంది అంటే వాళ్ళ అమ్మకి వెళ్ళి చూస్తుంటారు ఏం చేయాలన్నా మా అమ్మ ఏడుస్తుంది అనుకుంటారు. వాళ్ళు లాస్ట్కి ఏడ్చుకుంటే ఏం చేస్తారంటే నిద్రపోతారు వాళ్ళు, ఏం చెయ్యరు ఇంకా వాళ్ళు. ఇంక వాళ్ళ కోసం మనం ఆర్గ్యుమెంట్ చేసి నువ్వు చక్కగా ఉండాలా, కొట్టాలా, గిట్టాలి ఇవన్నీ అలా ముగ్గురిని పట్టుకొని రూమ్లు వేసేది. ఒకసారి చర్చిలా మంచిది, బా ఏంది విక్టోరియా ఎట్లా చేస్తున్నావు అంటే, లేదక్క నా పిల్లలు చక్క పెట్టుకుని నువ్వు ఫస్ట్ బయటకు పోయినా గేట్ చెయ్యి పట్టుకొని రెట్ట పట్టుకొని తీసుకొని బయట గేట్ వేసి వచ్చిన. ఏమి అంత కోపం అనమాట, ఎందుకంటే పిల్లలు చక్క పెట్టుకుంటప్పుడు అమ్మమ్మలు అడ్డం వస్తారు, తాతయ్యలు అడ్డం వస్తారు, మరి ఇంకొకరు అబ్బాయిలు జేజులు ఉంటారు కదా, వీళ్ళు చక్కగా నడసనియరు పిల్లల్ని. కాబట్టి మనం ఏం చేయాలా, దేవుని అరకరంలో పిల్లలు నడిపించాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రార్థనే ఆధారం. ఈనాడు అట్లా ప్రార్థన చేయడం వాళ్ళకి నేర్పించినాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఈ లోక సంబంధమైన ఏవి వచ్చినా కూడా వాటిని జయించడానికి దేవుడు వాళ్ళకి శక్తి ఇస్తూ వస్తున్నాడు. మరి ఈ లోక సంబంధంగా మనకు పిల్లలే శ్రమ అన్న కదా, పిల్లలు ఎంతో సతాయిస్తారు, విసిగిస్తారు, అసలు ఏం చేయాలో ప్రభు అని అంటే ఏమి చేయొద్దు నువ్వు, అసలు పక్కింట్లో పోయి నువ్వు వేరే ఆమెకు చెప్పని అవసరం లే, మీ ఆయనకు అసలు మా ఆయనకు నా ఆర్గ్యుమెంట్ అసలు చెప్పను, పిల్లలు నేనేదంతా, మా ఆయనంతే నేను పోను, నేనంటే మా ఆయన రాడు, ఇది మా ఇంట్లో రూల్. అంటే ఎవరు తెలకుండా ఏం తిట్టరు కదా, ఏం నేను తిక్కదాన్ని కదా, మా ఆయన తిక్కడారు కాదు కదా, బాధ అంతున్నాడు అనుకో నేనే అడ్డం పోను, నేను అంతున్నాను మా ఆయన అడ్డం రాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మో ఏదైనా తప్పు ఉంటే కొడతారు, ఇంకా ఏమైనా ఎక్కువ వస్తారు అంటే ప్రార్థన చేద్దాం, మొక్కలు అన్నం వద్దే మొక్కు ఇంతే, పిల్లల్ని పెంచడానికి ఒకటే మెడిసిన్, నువ్వు ఏమి చెప్పినా కూడా ఇంకా వాడు ఏడుస్తాడు అంటే ఇంకా ఆయన ఎక్కిల్ చేసి మళ్ళీ అంతా లాస్ట్కి ఏం చేస్తారంటే వాళ్ళకి మామూలు అయిపోతుంది. ఆ విధంగా అక్కడ ప్రార్థనలో చాలా బలం ఉంది. ఇవన్నీ శ్రమలే మనకు, పిల్లల్ని లోకంలో పెంచడం కూడా శ్రమలే, మరి ఎన్నో కష్టాలు గుండా ఇరుకులు గుండా పోతే తప్ప మనము పరలోకాన్ని పోలేము. ఆయన సిలువను ఎత్తుకొని మనము నడవాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను, సిలువను ఎత్తుకోవాలంటే మనకు సిలువ అంటే చాలా శ్రమ కదా, చాలా బరువు కదా. ఒక ఆయన నీలాంటి నాలాంటి ఆమె, ఒక ఆమె ఇట్లే సిలువ ఎత్తుకొని పోతుందంట రోడ్డు అంబడి, పోతుంటే చూసే వాళ్ళు అంటున్నారంట, ఎందుకమ్మా ఇంత సిలువ మోసపోతున్నా అంటే, అవును బరువు అవుతుంది నాకు కూడా, నేను పరలోకాన్ని పోవాలంటే ఈ సిలువను మోసుకొని పోవాల్సిందే అని సువార్త మాత్రం బాగా చెప్తాం కదా, చెప్తున్నారంట ఈ శ్రమ అనుభవించాల్సిందే తప్పదంటే, అయ్యో పాపము ఇది కాళ్ళ కొట్టుకుంటుంది సిలువ, ఎట్లా పోతావు నువ్వు అసలుకి అని అంటే, అప్పుడు అనుకుంటున్నాడంట దేవుడా నాకైతే ఈ సిలువ చాలా బరువు అవుతుంది, దీన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది, కోస్తే బాగుంటది కింద కొంచెం అనుకున్నాడంట. ఎవరు కట్ చేసే వాళ్ళు ఎవరు వస్తారు ప్రభా ఎట్లా అనుకుంటే, కరెక్ట్ సమయానికి కార్పెంటర్ వచ్చినాడంట, కట్టెలు కొట్టాయని వచ్చినాడంట. సాతాను కూడా ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తుందంటే, ఇది దేవుని చిత్తమేమో అన్నట్లు మనకి ఏం చేస్తుంది, సరిగ్గా మనిషిని తీసుకొస్తుంది. ఆయన కూడా వచ్చినాడంట, వచ్చి నిలబడుకున్నాడంట. నిలబడుకుని ఏమయ్యా బరువు వస్తుంది కదా బరువు వేస్తుంది అంటే, అవునయ్యా చాలా బరువు అవుతుంది, ఎట్లా చేయాలి అర్థం కాలేదు, ఇదంతా కాళ్ళు కొట్టుకుంటుంది నాకు అంటే, సరే ఏం లేదయ్యా దీన్ని కింద కొంచెం కోసేస్తారు రంభంతో అన్నాడంట. అంటే అబ్బా రంభంతో కోస్తావా, వద్దులే రంభంతో కొయ్యొద్దులే వద్దు అన్నాడు. అంటే మరి ఏం చేయమ, ఒకటి తీసేస్తా అన్నాడంట. ఇట్లుంటది కదా సిలువ, ఒకటి తీసేస్తాను ఫస్ట్, ఒకటి ఎత్తుకుపోయి అక్కడ పెట్టేసిరా, నువ్వు ఏ స్థలాన్ని పోతావు అక్కడ, మిగతా ఒకటి మళ్ళీ తీసుకుపో అన్నాడంట. అట్లొద్దు, సిలువను వేరు చేయకూడదు, నా సిలువను నేనే ఎత్తుకోవాలా, సిలువాకారం ఏమాత్రం మార్చకూడదు. అబ్బో దేవుడు అసలు అట్లా చేస్తే దేవుడు ఒప్పుకోడని ఆ కార్పెంటర్ చెప్పినాడు. ఆ కార్పెంటర్ ఇంకొక ఐడియా ఇచ్చినాడు, ఏం లేదయ్యా అట్లయితే కింద కొంచెం ఇంత కట్ చేస్తాను అని, ఇంతనే కదా కొంచెమే కదా కట్ చేయలేదు, సరే ఇంత కట్ చేయించుకొని మోసుకొని తీసుకొని పోతున్నాడంట. తీసుకొని కొంచెం అలకాగుందంట, అంటే ఆయనకి ఏం శ్రమలు లేవు. ఈనాడు క్రైస్తవులు కూడా శ్రమలు లేని వాళ్ళు ఉంటారు, మాకే కష్టాలు లేవు అక్క అసలు అంటే, ఎందుకుంటారు ఇంట్లో, నేను ఒకటే చెప్తాను, నీ కొడుకు నీ కోడలు నీ బిడ్డ అల్లుడు నీ మనవరాలు ఇంట్లో పెట్టుకొని సంసారం చేయి పాత జీవితం లాగా, కష్టం అంటే ఎట్లుండో నీకు తెలుస్తుంది. ఏమే ఏం వద్దులేండి, వాళ్ళ సవాలు చేస్తారు, నువ్వు నేను ముసలైన మన ఇద్దరం కూర్చోదండి, మీకేం కష్టాలు తెలుసు, ఏం బాధలు తెలుసు, ఏమి తెలియదు. ఇంట్లో సాలు, నీవు పుట్టించుకున్న పిల్లలు మీ ఇంటికి వచ్చిన కొడుకులు కోడలు ఇంకా సాలు నీకు కంప గంప, ఇంకా అంతకన్నా ఇంకా కష్టం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కానీ ఈనాడు ఏం చేసిన దళ్ళను కూడా వదిలించుకుంటున్నారు, వద్దమ్మా అసలుకి మీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా, నేను ప్రశాంతంగా ఉంటానేసరికి బీపీలు షుగర్లు వస్తున్నాయి కదా. మరి ఈమె కూడా, ఈయన కూడా ఏం చేసినాడు, చాలా ఈమె కూడా శ్రమ పడుకుంటా పడుకుంటా ఆ సిలువ ఎత్తుకొని పోతా ఉంది. పోతా అంటే పాపం నీలాంటి నాలాంటి వాళ్ళు ఏం చేసినారు, కొంచెం ఆమె సిలువ భారం తగ్గించింది. సరే పోతూ పోతూ పోతున్నాక మరణం అది అడ్డం వచ్చిందంట, మరణం అడ్డం వచ్చినాక మన సిల్వ దించాల్సిందే కదా, అయిపోయింది ఇంకా సిల్వను దించాలా. సిల్వను దించుతుంటే అందరు సిల్వ దించుతున్నారంట, సిల్వను అక్కడ పరలోకం కనిపిస్తుందంట, అక్కడ నుంచి పాటలు పాడుతున్నారంట, దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నట్టు. అబ్బో ఆ లైట్లు, మనం ఎక్కడైనా ఇక్కడ ఫంక్షన్ లో పోతే ఆ లైట్ల వెళ్తురులు అసలు ఎవరు చూడు హీరోయిన్ లాగానే ఉంటారు కదా, అసలు తెల్లటోళ్ళు నల్లటోళ్ళు అందరు అట్లా కనిపిస్తుంటారు.
ఎంత దేదీప్యమానంగా ఉంటదంటే ఆ వెలుతురు ఆ ఫంక్షన్ హాల్లో హైదరాబాద్ కంత సిటీలలో పోతే మరి ఆ ఇంత పోవాలా, ఎక్కిపోదామని చూస్తే సిలువసాలకు ఉందంట. ఇంకా అయిపోయా, ఇంకా సిలువసాలకు ఉంది, ఎట్ట తీసినా సిలువ దాడడంలే. అప్పుడు అనుకున్నా అయ్యో ఎంత ఎంతగా నేను ఇంత దూరం మోసుకొచ్చిన లాస్ట్ శ్రమ సహించలేకపోయినా. ఈనాడు మనం కూడా పరలోకాన్ని అట్లే పోగొట్టుకుంటున్నాం. శ్రమ సహించినప్పుడే మనం ఏం పెడతామ్మా, ధన్యులమవుతాం. కాబట్టి అనేక శ్రమలు అనుభవించి పరలోకి అనుభవాలా. మరి ఎన్ని శ్రమలు వచ్చినా వీటన్నిటి విషయంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, శ్రమ నుండి తప్పిస్తాడు. సరే అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం తండ్రి, పాన స్తోత్రాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మిగతా సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని యేసునామన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ అండి.